నమస్కారం, నా పేరు భావన. ఎస్డివి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మధురవాడ శిల్పారామంలో హోరెత్తించిన సంక్రాంతి సంబరాలు. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న మంత్రి ముత్తంశెట్టి. శ్రీదేవి ఛానల్ పై దుష్ప్రచారం చేసే వ్యక్తులపై న్యాయపరంగా పోరాడతాం. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు విజ్ఞప్తి. విశాఖను పరిపాలనా రాజధానిగా స్వాగతిస్తూ భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పాల్గొన్న నగరవాసులు. విశాఖ పరిపాలనా రాజధానిగా స్వాగతిస్తూ పాయకారావుపేటలో భారీ ర్యాలీ. పేద బడుగు వర్గాలు అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే బాబురావు. మధురవాడ శిల్పారామంలో ఒకరోజు ముందుగానే సంక్రాంతి వచ్చింది. జిల్లా యంత్రాంగం సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తోంది. దాంట్లో భాగంగానే శిల్పారామంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. మధురవాడ శిల్పారామంలో జిల్లా స్థాయిలో జరిగిన ఈ సంక్రాంతి సంబరాలకు బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. భోగి మంటలు, గొబ్బెమ్మలతో అలంకరించిన రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలతో ఉత్సాహంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్ చంద్, అనకాపల్లి ఎంపీ సత్యవతి, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకు సంబంధించిన వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను మంత్రి పరిశీలించారు. అలాగే ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాలైన హరిదాసు, కొయ్య బొమ్మలు, తప్పెటగుళ్ళు, పులివేషాలు, బాక్సింగ్, తైక్వాండో క్రీడాకారులు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి ఎడ్లబండి ఎక్కి కొంత దూరం వెళ్లారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్ సంకల్పమని మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో 3 రాజధానుల ప్రకటన చేశారన్నారు. డ్వాక్రా మహిళలకు త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు పట్టణాలకు వలస రాకుండా ఉండాలంటే ముందుగా వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్వహిస్తున్నటువంటి ఈ సంక్రాంతి సంబరాలు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రాజేశ్వర ప్రకారం 13 జిల్లాల్లో కూడా ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. వీటిని నిన్న గుంటూరు జిల్లా తనాల్లో నేను ప్రారంభించాను. ఈ రోజున విశాఖ జిల్లాలో నేను, మరి మిగిలిన జిల్లాల్లో సంబంధిత మంత్రులు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ అనేది పెద్ద పండుగ అంటారు. ఎందుకంటే ఈ టైంకి రైతులకి మంటంతా కూడా ఇంటికి వస్తుంది. మరి రైతులంతా సంతోషంగా జరుపుకునే పండగ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, బలహీన వర్గాలు అందరూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్రాంతి సంబరాలు ప్రతి జిల్లాలో కూడా జరిపి వారిలో ఉత్తేజాన్ని కలిగించాలి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా జిల్లాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడాన్ని స్వాగతిస్తూ పలువురు మహిళలు ముగ్గులు వేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అతిపెద్ద కేబుల్ నెట్వర్క్గా విస్తరించిన శ్రీదేవి ఛానల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న అసత్య ప్రచారంపై శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు ధ్వజమెత్తారు. మార్కెట్లోకి మరో నెట్వర్క్ను తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో శ్రీదేవి ఛానల్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల మన్ననలు పొందుతూ ఆపరేటర్ల సహకారంతో ప్రగతి పదంలో దూసుకుపోతున్న ఎస్డివి ఛానల్ ప్రతిష్టను ఎవరెన్ని కూతులు పన్నినా ఫలితం లేదని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వ్యక్తులను, వారిని వెనుక నుండి నడిపిస్తున్న పెద్ద మనుషులను వదిలే ప్రసక్తే లేదని, చట్టపరంగా ఎదుర్కొని కోర్టుల ద్వారానే గుణపాఠం చెబుతామని అన్నారు. సాధారణ ప్రజలకు అతి తక్కువ ధరకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలను అందించాలన్న దృఢ సంకల్పంతో శ్రీదేవి విజన్ 16 క్రితం విశాఖ మురళీనగర్లో పురుడు పోసుకుంది. సంస్థ ప్రారంభించిన నాటి నుండి ఎన్నో బాలారిష్టాలను దాటుకుంటూ ముందుకు సాగిపోయింది.
విశాఖ నగరంలో కాకలు తీరిన కేబుల్ ఆపరేటర్ల పోటీని తట్టుకుని నాణ్యమైన ప్రసారాలను ప్రేక్షకులకు అందించి 16 ఏళ్లుగా వారి ఆదరాభిమానాలతో ప్రగతి పదంలో దూసుకుపోతోంది. విశాఖ జిల్లాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా వరకు విస్తృతమైన కేబుల్ నెట్వర్క్తో హెచ్డీ ప్రసారాలను అందిస్తోంది. 3000 మందికి పైగా ఆపరేటర్లు, లక్షలాది మంది కస్టమర్లకు సేవలందిస్తోంది. శ్రీదేవి ఛానల్కు లభిస్తున్న ఆదరణ, ఆపరేటర్లకు ఇస్తున్న సహకారం చూసి ఓర్వలేక కొందరు వ్యక్తులు పనిగట్టుకుని అసత్య ప్రచారానికి దిగారు. ఛానల్పై లేనిపోని ఆరోపణలు చేస్తూ, అనాకానీ ఛానల్లో గావుకేకలు పెట్టిస్తూ బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నించారు. ఏదో అన్యాయం జరిగిపోయినట్టు డ్రామాకు తెరతీశారు. గతంలో కానిస్టేబుల్గా పనిచేసిన ఓ వ్యక్తి సస్పెండ్ అయి కేబుల్ ఆపరేటర్గా మారాడు. శ్రీదేవి ఛానల్ యాజమాన్యాన్ని బెదిరించాడు. తనకు మద్దతుగా ప్రసారం చేసే ఛానల్ను ఒకటి పట్టుకున్నాడు. గందరగోళం సృష్టించేందుకు తయారయ్యాడు. ఆ వ్యక్తి చరిత్ర అంతా మోసపూరితమే. ఇతడికి వత్తాసు పలుకుతున్న ఛానల్ యాజమాన్యం ఇచ్చిన చెక్కులు గతంలో బౌన్స్ అయ్యాయి. ఛానల్పై అసత్య ప్రచారానికి దిగి ప్రేక్షకులకు అవాస్తవాలను ప్రచారం చేయడానికి ఆపరేటర్ తెగబడ్డాడు. అయితే ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదిరే సంస్థ కాదు శ్రీదేవి డిజిటల్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్. సంస్థ ప్రారంభంలోనే ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొని కేబుల్ రంగంలోనే లెజెండ్గా నిలబడింది. ఈ ఉన్నతిని చూసి ఓర్వలేకే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు అన్నారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఆధారం లేకుండా ఇష్టానుసారం నోటుకొచ్చినట్టు కూస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కుండబద్రగొట్టారు. దీనిపై చట్టపరంగా కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు శ్రీదేవి కేబుల్ స్టార్ట్ చేసి ఇంచుమించు 16 సంవత్సరాలు అవుతుంది. ఈ 16 సంవత్సరాల్లో శ్రీదేవి ప్రేక్షకులు కానీ ఆపరేటర్లు కానీ అందరూ కూడా ఆదరించి ఇవాళ 5-6 జిల్లాలకి ఎక్స్టెండ్ అవటానికి సహకరించారు. అలాగే వాళ్ళందరూ కూడా మాతోటి ఉన్నారు. ఈరోజు ఇంచుమించు 3000 మంది ఆపరేటర్లు ఈ శ్రీదేవితో ఉన్నారు. అలాగే పబ్లిక్ కూడా 4 లక్షల వరకు వ్యూవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈవేళ శ్రీదేవి గురించి, శ్రీదేవి ఛానల్ బాగా ఆదరించి ఇంకా పెరగటానికి వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఇటువంటి తరంలో ఒక అన్నోన్ ఛానల్ శ్రీదేవి గురించి బ్యాడ్గా ప్రాపర్ చేస్తున్నారు. అవాస్తవాలు రాసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు. శ్రీదేవిని దెబ్బ కొట్టాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అలానే కాదు, చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. శ్రీదేవి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది, అలాగే ఆపరేటర్ సైడ్ ఉంటుంది. ఏ ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా వ్యవస్థలో ఏదైనా సరే ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు. ఆ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా రెక్టిఫై చేస్తా ఉన్నది కావాలి. ఆ ఛానల్లో మరి ఇవాళ ఆ ఛానల్ రాసిన అవాస్తవాలు చూస్తే పబ్లిక్ ఎవరి నెంబరు అసలు ఆ ఛానల్కే గతి లేదు. అటువంటి ఛానల్ ఇవాళ వచ్చి మమ్మల్ని విమర్శించడానికే తగిన ఛానల్ కాదు. వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ కూడా తీసుకుంటాం. మీ పత్రిక మొత్తంగా ఈ అన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అలాగే మీ అందరు కూడా మొదటి కూడా మా సపోర్ట్గా నిలబడ్డారు, అలాగే ఇక ముందు కూడా సపోర్ట్గా నిలబడతారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకున్నాను. ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే ఏదో అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ ఛానల్లో ప్రపోజ్ చేశారు, ఆ వ్యక్తి హిస్టరీ తీయమని చెప్పాను ఒకసారి. ఆ హిస్టరీ అతను ఒకప్పుడు కాన్స్టేబుల్గా ఉండి అతను బిహేవియర్ బాగోక ఉద్యోగం నుంచి కూడా తీసారు. అది అటువంటి వ్యక్తి ఇవాళ వచ్చి అన్యాయం జరిగింది అని చెప్పి గోడ పెట్టడానికి అసలు ఆధారాలు ఎక్కడ ఉన్నాయి? నేను ఇచ్చిన న్యూస్లో కూడా చూసాం. ఆ న్యూస్లో అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు, సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు. అటువంటి విజయాలు ఇవ్వకుండా మరి ఎందుకే ఇవ్వలేదు? రియల్గా జరిగింటే ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అటువంటి హామీ ఉంటే ఇవ్వాలి కదా. అటువంటి అన్యాయం కానీ ఇంకోటి ఏమి జరిగితే ఇవ్వలేదు. ఏది లేకుండా ఊరికే నోటుకు వచ్చినట్టు పెళ్తున్నట్టుకి చూస్తూ ఊరుకో తగిన పొరపాటు చెప్తే చట్టపరంగా చాలా సీరియస్గానే ఉంటుంది ఈ మ్యాటర్.
కంప్లైంట్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, ఆ టోల్ ఫ్రీ నెంబర్ దాకా ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఇమీడియట్ రెక్టిఫై చేస్తాం. ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు కొన్ని కారణాల వల్ల, అలా అని చెప్పేసి ఇమీడియట్గా అయిపోతుందని కూడా నేను కూడా చెప్పను. ప్రాబ్లమ్ బట్టి రెక్టిఫై అవుతుంది. ఒక గంట పడచ్చు, అరగంట పడచ్చు, 4 గంటలు పడచ్చు. కాబట్టి ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. రెక్టిఫై అంటే ఆ పార్టీకి ఫోన్ చేసి కంప్లీట్ అయిందో లేదని అడిగి అప్పుడు మేము ముందుకెళ్తాం. ఆల్రెడీ అంటే ఏ ఛానల్ మీద ఇవ్వలేదు కానీ ఆ వ్యక్తి మీద ఇచ్చాము కంప్లైంట్. ఇప్పుడు ఎవరైతే అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఎంత రాజం చేస్తా, ఆ వ్యక్తి మీద వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ డిపార్ట్మెంట్కి. ఇప్పుడు ఏ ఛానల్ అయితే ఇప్పుడు ఈవేళ గొప్పగా చెప్పుకుంటుందో ఆ ఛానల్ చెక్ బౌన్స్ చూడండి, ఒకటి కదా ఇంకా ముందునే కాకపోతే అన్నీ ఇప్పుడు తీయటానికి ముందు అనుకోలేదు. ఇవ్వను అటువంటి ఛానల్ వేళ ఎస్ఎస్ఏ శ్రీదేవిని మార్చిన ముందు వాళ్ళ వ్యాసను చక్కదిద్దుకోమని చెప్పండి. చెక్లు బౌన్స్ అవ్వకుండా వాళ్ళ చెక్లు బౌన్స్ ఇవే ఫ్రీగా చూస్తున్నారు మీకు. కాబట్టి మేము ఎవరిని పట్టించుకోము, చెక్ బౌన్స్ అయినా అది ఇంకోటైనా నేతలని ఎవరి మీద కష్టం కానీ ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ఏ రిమార్కు లేదు. శ్రీదేవితో గౌరవం తప్పించి ఎక్కడ రిమార్కులు లేవు. ఇక కొత్తగా కావాలని చెప్పేసి వేరే ఛానల్ ఇక్కడ తీసుకురావటానికి కొన్ని ఛానల్ కలిపి ఈ కుట్ర జరుగుతుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఎదుర్కొంటాం. గ్రౌండ్లో డైరెక్ట్ ఫైట్ చేసిన మేము ఎదుర్కొంటాం, ఇండైరెక్ట్ ఫైట్ చేసిన వ్యక్తి లీగల్ వెళ్తాం. ఆ ట్రబుల్ మేకరేటైనా అసలు ఉన్న కలిసి మూడు కలిసి కూడా లేవు. అటువంటి వచ్చి వేళ ఏం జరిగిపోతుందంటే ఇంతమంది ఏర్స్ ఉంది, ఇంతమంది ఆపే 3000 ఆపర్స్ ఉంది, ఎవరు కూడా ఈవేళ ఉన్న ప్రాబ్లమ్స్ లేదు. ఏ వ్యవస్థలు కూడా ప్రాబ్లం లేకుండా ఉండదు. అలా అని చెప్పేసి మేజర్ ప్రాబ్లమ్స్ ఏం కూడా కాదు. అది 1 గంట 2 గంటలు రెక్టిఫై అయితే ప్రాబ్లమ్స్ అయ్యాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నాయి దాంట్లో ఒక 2 గంటలు అయిపోతున్నాయి. మీకు తెలుసు ఆ వ్యవసాయాన్ని కూడా అటువంటి మాకే ఎన్నిసార్లు బ్యాంకులు అయిపోయి పేమెంట్ కూడా డీలే అయిపోతూ ఉంటుంది మాకు కూడా. అటువంటిది ఒక రోడ్డు మీద ఉండే వ్యవస్థని కరెక్ట్గా నిమిషం కూడా అక్కడ రన్ చేయాలంటే అవసరం కాదు. అది గవర్నమెంట్ కూడా 48 అవర్స్ టైం ఇచ్చింది. నేను ప్రాబ్లం వస్తే రెక్టిఫై చేయటం 48 అవర్స్ టైం ఇచ్చింది ట్రాయల్. ఈ లోపల కంగారు పెట్టి అయినా సరే అంత టైం వరకు కూడా మేము ఉంచలేదు. ఇమ్మీడియట్గా రెక్టిఫై అవుతున్నాడు. డే అండ్ నైట్ ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడికెళ్ళి నేను కూడా కూర్చున్నాను అక్కడ మా స్టాఫ్ దగ్గర నేను కూడా కూర్చుని ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై అయిన తర్వాత రాత్రి పనిలోనే ఉండుకుంటే అంత శ్రీదేవి అంత సర్వీస్ చేస్తుంది. ఈ విషయంలో ఏదైనా సరే ప్రేక్షకులు అందరూ కూడా ఎక్కడ కూడా ఇవాళ ఎవరు ఏ పబ్లిక్ కూడా కాల్ చేసిన ఇంకా కొన్ని ఫోన్లు వస్తున్నాయి మా శ్రీదేవి కావాలని చెప్పేసి. కానీ మేము వెళ్ళిన స్థితిలో ఎందుకంటే ఒక ఆపరేటర్ ఉంటాడు ఒక ఏరియా వేరే నెట్వర్క్ పెడతాడు. ఆ నెట్వర్క్లో కస్టమర్ వచ్చేది మేము వెళ్ళాం. ఎందుకంటే అక్కడ ఆపరేటర్ ఇష్యూస్ ఉంది కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం. రియల్ అయితే కస్టమర్ బోల్ మంది నాకు ఫోన్ చేస్తున్నారు అని వెళ్ళిపోతాను. రియల్గా బ్యాడ్ ఉంటే ఏ కస్టమర్ ఫోన్ చేస్తారు. శ్రీదేవి అంటే ఒక గౌరవం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఇంతవరకు కూడా ఒక రాయల్టీ కలిగింది శ్రీదేవి అన్నది. ఎవరిని హరాస్మెంట్ చేయటం కానీ అది ఇంకోటి చేయటం కానీ ఎక్కడ జరగలేదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏ ఛానల్ అయితే మమ్మల్ని బ్యాక్ చేసినా ఆ ఛానల్ మీద చట్టపరంగా మేము యాక్షన్ తీసుకోవడం రెడీగా ఉన్నాం. అది జరుగుతుంది కూడా. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా శ్రీదేవి ఛానల్ పనిచేస్తోందని ఇసుకపల్లి రామకృష్ణరాజు స్పష్టం చేశారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే వారిపై మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. విశాఖను పరిపాలనా రాజధానిగా స్వాగతిస్తూ ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. గురుద్వార నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. 190% మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు జీవిస్తున్న విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారని కేకే రాజు అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి విమర్శలను ప్రజలు తిప్పికొట్టి రాజధానిని స్వాగతించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధిలో ముందంజలో ఉండాలి. ఈ రాష్ట్రాన్ని కులాలకి మతాలకి అతీతంగా అన్ని ప్రాంతాల మధ్య ఒక స్నేహపూర్వక వాతావరణంలో యావత్ రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి పథంలో ముందుకు నడిపించి ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తుంటే, అందులో భాగంగా పరిపాలన వికేంద్రీకరించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి సంకల్పంతో వార్డు వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకురావడంతో పాటు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలుగా నూతనంగా ఏర్పాటైన ఈ రాష్ట్రానికి రాజధాని అనేది సరైన సక్రమమైన నిర్మాణం జరగక గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలోనే కూడా కేవలం తాత్కాలిక రాజధానిని మాత్రమే వారు తయారు చేయటం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రాష్ట్రానికి 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చి కర్నూలు, అమరావతి, విశాఖపట్నం కేంద్రంగా 3 ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపాదిస్తే ఈ మంచి ప్రతిపాదనని ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 5 కోట్ల మంది ప్రజలు కూడా స్వాగతిస్తుంటే కేవలం ఒక 29 గ్రామాలకు సంబంధించిన సమస్య కోసం ఆ 29 గ్రామాల ప్రజలని కూడా రెచ్చగొట్టే విధంగా ఒక ఉన్మాది వలె ఉగ్రవాది వలె చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఉద్యమం కోసం, అల్లర్లు సృష్టించడం కోసం చందాలు పోగు చేస్తూ పగటి వేసగాడి వలె జోలి పట్టి భిక్షమెత్తుకుని ఈరోజు చాలా నాటకీయంగా ఎవరైతే అజ్ఞానులు ఉన్నారో తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ఈ అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న అజ్ఞానులందరికీ కూడా వారిలో ఉన్న అజ్ఞానం తొలగి మా కాగడాల వెలుగు ద్వారా వచ్చే వెలుగు ద్వారా వారిలో జ్ఞానజ్యోతి నింపాలని భగవంతుని ప్రార్థి. విశాఖను పరిపాలన రాజధానిగా స్వాగతిస్తూ పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావు నేతృత్వంలో ఒక భారీ ర్యాలీ నిర్వహించారు. థ్యాంక్ యూ సీఎం జగన్ అంటూ ప్లేకార్డులు ప్రదర్శించారు. ఉత్తరాంధ్ర గత కొన్నేళ్లుగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, దాన్ని అభివృద్ధి చేయడానికే విశాఖను పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ ప్రతిపాదించారన్నారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాదాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. విశాఖను పరిపాలన రాజధానిగా రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శాంతిగా, సుఖంగా, సౌభాగ్యంగా ఉంటాయనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక చర్య తీసుకుంటే దాన్ని ఈ యొక్క రాక్షస ముఖ్యమంత్రి, ఈ యొక్క ఈ రాక్షస మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు ఆ రోజున రాష్ట్రాన్ని విభజించి మన ఆంధ్ర ప్రజలకి ఎంత నష్టం చేకూర్చాడో దానికి డబుల్గా ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 3 ప్రాంతాల ప్రజలకి నష్టం చేయాలని. సింహగిరిపై సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించనున్నామని దేవస్థానం ఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. తెలుగు ప్రజల పెద్ద పండుగను దేవస్థానం ప్రాంగణంలో 2 రోజుల పాటు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి రాజు, శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీలు అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. గ్రామాల్లో సంక్రాంతి పండుగ ఎలా జరుగుతుందో సంప్రదాయాలకు అనుగుణంగా కన్నుల పండుగగా నిర్వహించనున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం భోగి సంక్రాంతి పండుగ యొక్క అంబరాలు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం వద్ద ఘనంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన రాష్ట్ర పండుగ అయినటువంటి ఈ సంక్రాంతి ముఖ్యంగా మన పల్లెటూరు సాంప్రదాయాలన్నీ కూడా ఈ పండుగలో ప్రతిబింబిస్తున్నాయి. అదే వాతావరణాన్ని సోమవారి పాదాల చెంత ఏర్పాటు చేసి ఆ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం వారు తగు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా భోగి పండుగకి అవసరమైనటువంటి భోగి మంటలు, భోగి పిడకలు, అలాగే భోగిపల్లి పిల్లలకి వేయటం, అలాగే ముగ్గుల పోటీలు, వాళ్ళకి బహుమతుల ప్రదానం, గంగిరెద్దుల ఏర్పాటు, అలాగే కొమ్మదాసుల వారి ఏర్పాటు,
తర్వాత గంగిరెద్దులు, గంగిరెద్దుల ఆటలు ఇలాంటివన్నీ కూడా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా మన గౌరవ చైర్మన్ గారైనటువంటి రాజావారు శ్రీ అశోక్ గజపతిరాజు గారిని ఆహ్వానించడం జరిగింది. గాజువాక బీసీ రోడ్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. మహిళలు ఉత్సాహంగా రంగవల్లులు వేసి పండుగ వాతావరణాన్ని తలపించారు. భోగి మంటలు వేసి పండుగ చేసుకున్నారు. పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పెడతాయని ఎమ్మెల్యే అన్నారు. గాజువాక ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డి రమణ, మంత్రి మంజుల, తుంపాల తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి తెలుగు వారు అందరికీ, అలాగే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ, ప్రపంచ వైద్యంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. ఈ సంక్రాంతి పండుగ అనేది అన్ని కుటుంబాల్లో కూడా ఆనందంగా ఉండాలని జిల్లా మంత్రి గారు భగవంత్ సింగ్ బాబు గారు, చాలా పెద్ద నాయకులందరికీ, రాజవ శాస్త్రి లాలీ గారు, దేవర మంత్రి గారు, అలాగే ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా ఈ మూడు రోజులు కూడా అందరూ కూడా సంక్రాంతి పండుగ బాగా చేసుకుంటుంది కూడా చర్చలతో ఏదే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకంలో నవ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయి శిష్ట కరణాల కార్పొరేషన్ చైర్మన్ పోస్టును విశాఖ జిల్లాకు చెందిన వ్యక్తికి కేటాయించాలని శిష్ట కరణాల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ఎన్కే మహంతి కోరారు. అల్లిపురంలోని అసోసియేషన్ కార్యాలయంలో సంక్రాంతి సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లాలోనే శిష్ట కరణాలు ఎక్కువగా ఉన్నందున కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇక్కడే ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, బీవీఎన్ పాత్ర, ఉమా మహేశ్వరరావు, కోశాధికారి హరనాథ్ తదితరులు పాల్గొన్నారు. తెలియజేయవలసిన అవసరం ఉంది. మనకి కావాల్సింది ఏంటి అన్నది మనం వారికి తెలియజేయవలసిన అవసరం. ఆ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అబ్బాయి మన ప్రియతమ ముఖ్యమంత్రి ఈ విశాఖపట్నం క్యాపిటల్ గా పెట్టడం ఒక శుభవార్త. ఏ రోజు కూడా మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సహకారం చూస్తూనే వచ్చాము. వారి కాలంలో సహకారం పొందుతూనే ఎందుకంటే అధికారంలో ఉన్నాము. వారు చేసేటువంటి సాయంత్రం మర్చిపోవాలి, తండ్రి గారు చేసేటువంటి సాయంత్రం మర్చిపోవడం. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో విశాఖపట్నానికి క్యాపిటల్ సిటీగా నిర్ణయించి ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి పరచాలని ఒక పథకాలు నడుస్తున్నటువంటి విషయం. జీవీఎంసీ 28వ వార్డు ఎంజీఎం స్కూల్లో ఉన్న సచివాలయం వద్ద సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. వార్డు వైకాపా అధ్యక్షుడు రంది గోపి ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించారు. భోగి మంటలు, గొబ్బెమ్మలతో అలంకరించిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సందర్భంగా పురస్కరించుకుని వార్డు వాలంటీర్లను అధ్యక్షుడు రంది గోపి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి ప్రసాద్, ఊర్వశి, రమేష్, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఉత్తరాంధ్ర ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరికి బహుమతులు అందజేశారు. అలాగే నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వరదరాజు నాయకత్వం వహించారు. ఎస్ఎస్టీ బీసీ ఆధ్వర్యంలో చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలను కూడా చాలామందిని ఏ పార్టీలు కూడా కొంచెం చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మా ఆధ్వర్యంలో అందరం కూడా ఉండి వాళ్ళందరికీ దగ్గర ఉన్న సేవా కార్యక్రమాలు చేసి ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని మేము కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మధురవాడ శిల్పారామంలో హోరెత్తించిన సంక్రాంతి సంబరాలు. అన్ని గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్న మంత్రి ముత్తంశెట్టి.
శ్రీదేవి ఛానల్ పై దుష్ప్రచారం చేసే వ్యక్తులపై న్యాయపరంగా పోరాడతాం. అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణరాజు విజ్ఞప్తి. విశాఖను పరిపాలనా రాజధానిగా స్వాగతిస్తూ భారీ ఎత్తున కాగడాల ప్రదర్శన. ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పాల్గొన్న నగరవాసులు. విశాఖ పరిపాలన రాజధానిగా స్వాగతిస్తూ పాయకారావుపేటలో భారీ ర్యాలీ. పేద బడుగు వర్గాలు అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే బాబురావు. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.